హైట్ వాల్ మనం ఒక టూ వీక్స్ బ్యాక్ వచ్చేసి ఐటీబీపీ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే ఒకటి రాబోతుందని మనకడప్పుడు ప్రెజెంట్ ఒక షార్ట్ నోటీస్ అయితే ఉండే అన్నమాట అప్పుడు కాబట్టి ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఇన్ని పోస్టులు భర్తీసాను క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉండాలి అని అయితే ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ చేసినమాట అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేయండి హైట్ ఏ విధంగా పెడతారు అండ్ రన్నింగ్ ఏ విధంగా పెడతారు అండ్ ఈ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ మొత్తం కూడా ఇంకోసారి ఇంకో వీడియో చేయండి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అని కొంతమంది కామెంట్ చేశారు అన్నమాట ఇప్పుడు వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఏ వీడియోలో వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లాస్ట్ డేటు అండ్ స్టార్టింగ్ డేటు అండ్ వారితో పాటు ఎగ్జామ్స్ సిలబస్ అండ్ హైట్ చేస్ట్ వెయిట్ రన్నింగ్ అన్నీ కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మన వీడియో నీకు ఎవరు నా లైక్ చేయడం మాత్రం అయితే లైక్ చేయండి చాలా మంది మన వీడియోస్ని చూస్తా ఉన్నారా లైక్ చేయడం లేదనమాట మీ లైక్ అనేది నాకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి వచ్చేసి ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అయితే అక్టిషన్ పెట్టుకోండి ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ ఇది వచ్చేసి ఆఫీసర్ నోటిఫికేషన్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇండో టిపిటెన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ దీనిలో వచ్చేసి టైలర్ గార్డీనర్ కోబ్లర్ సఫై కర్మచారి వాషర్మెన్ బార్బర్ ఈ ఆరు పోస్టుస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఈ కి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే చాలామంది వచ్చేసి ఇక్కడ టెంపరీ బేసిస్ లైక్లీ టు బి పర్మనెంట్ ఉంది కదా ఇక్కడ టెంపరీ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పోస్ట్లో టెంపరీ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఉన్నారు అయితే తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు టూ ఇయర్స్ అనేది ప్రొఫెషన్ పీరియడ్ అయితే చేస్తారు కదా ఆ టూ ఇయర్స్ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ జాబ్ అనేది పర్మనెంట్ అయితే అయిపోతుంది అనమాట కాబట్టి చాలామంది కామెంట్ చేస్తారు ఇది టెంపరీ పోస్ట్ అని ఇది వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగాలే ఒకవేళ టెంపరీ పోస్ట్ అయితే నేను అయితే చేయను అన్నమాట వీడియో వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై మూడు టూ ట్వంటీ టూ అంటే రేపటి నుంచి అయితే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేస్తున్నమాట ఆఫీసర్ వెబ్సైట్లో ఇక అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ డేట్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఆఫీసర్ వెబ్సైట్ అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వివరాలు ఇక్కడ చూసుకున్నట్టు కానిస్టేబుల్ టైలర్కి వచ్చేసి పద్దెనిమిది పోస్టులు భర్తీస్తున్నారు మేలు వాళ్ళకు పదహారు ఫిమేల్ వాళ్ళకు రెండు పోస్టులు ఇక కానిస్టేబుల్ గార్డీనర్ పదహారు పోస్టులు మేల్ వాళ్ళకు పద్నాలుగు ఫిమేల్ వాళ్ళకు రెండు పోస్టులు అనమాట ఇక కానిస్టేబుల్ కోబ్లార్కి వచ్చి ముప్పై ఒక్క పోస్టులు భర్తీస్తున్నారు మేల్ వాళ్ళకు ఇరవై ఆరు ఫిమేల్ వాళ్ళకు ఐదు పోస్టులు కానిస్టేబుల్ సఫై కర్మచారి డెబ్బై ఎనిమిది పోస్టులు భర్తీస్తున్నారు మేలు వాళ్ళకు అరవై ఏడు ఫిమేల్ వాళ్ళకు పదకొండు పోస్టులు అనమాట ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ వాషర్మన్కి వచ్చేసి ఓవరాల్గా ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీస్తున్నారు మేలు వాళ్ళకు డెబ్బై ఆరు ఫీమేల్ వాళ్ళకు పదమూడు పోస్టులు ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ బార్బర్ ఓవరాల్గా యాభై ఐదు పోస్టులు భర్తీస్తున్నారు అనమాట ఇక్కడ మేల్ వాళ్ళకు నలభై ఏడు పోస్టులు ఫిమేల్ వాళ్ళకు ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ చూసుకుంటే ముందుగా వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ తర్వాత ఏజ్ లిమిట్ తర్వాత క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ కానిస్టేబుల్ టైలర్ గారి డీనర్ ఈ మూడు పోస్టులకు వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాలు అయితే యుఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే కన్నా పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే టైలర్ గారి డీనర్ ఈ పోస్టులకు ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ మూడు పోస్టులకు టెన్త్ పాస్ ఉండాలి వారితో పాటు టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఈ మూడు పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అయితే బ్రదర్ నాకు అలా టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే కానీ మీరు ఏదైనా టైలర్ కానీ గార్డెనర్ కానీ కోబ్లర్ కానీ మీరు ఐటీ చేసి ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు టెన్త్ ఉండి ఐటీ చేసినా అప్లై చేసుకోవచ్చు లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్న కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే టైలర్ కానీ గార్డెనర్ కానీ కోల్లర్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి ఐటీ సర్టిఫికేట్ అన్నా లేదంటే డిప్లొమా లేదంటే టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ పోస్టులు వచ్చేసి ఇక్కడ కానిస్టేబుల్ సఫాయి కర్మచారి వాషర్మ్యాను బార్బర్ ఈ మూడు పోస్టులకు వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ఓకి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఓన్లీ టెన్త్ అయితే సరిపోతుంది ఒకవేళ బ్రదర్ని అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు ఐటీ చేయలేదు డిప్లొమా చేయలేదు అంటే కనుక ఎవరు అప్లై చేయాలనుకుంటే దీనికి సఫాయి కర్మచారి వాషర్మను బార్బర్ ఈ మూడు పోస్టులకైతే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అండ్ ఏజ్ లిమిట్ కూడా మీకు ట్వంటీ ఫైవ్ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ హైట్ చెస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఇక్కడ కానిస్టేబుల్ టైలర్ గార్డెనరు ఈ మూడు పోస్టులకు అనేది హైట్ అనేది మేల్ వాళ్ళు కంపల్సరీగా నూట అరవై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక ఫిమేల్ వాళ్ళు వచ్చేసి నూట యాభై ఏడు సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఈ మూడు పోస్టులకు ఇక చెస్ట్ విషయానికి వస్తే మేల్ వాళ్ళు మాత్రమే నార్మల్ ఉన్నప్పుడు ఎనభై సెంటీమీటర్లు బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై ఐదు సెంటీమీటర్ అయితే ఉండాల్సి అనమాట ఒకవేళ ఎవరైనా ఎస్టీ వాళ్ళు ఉంటే కానీ మీరు టైలర్ కానీ గార్డెనర్ కానీ కోబ్లర్ కానీ అప్లై చేయాలనుకుంటే మేల్ వాళ్ళు నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఎస్టీ వాళ్ళు ఉండాలి ఎస్టీ ఫీమేల్ వాళ్ళు వచ్చి నూట యాభై అయితే హైట్ అయితే ఉండాల్సి అన్నమాట ఇక నిష్టి పోస్టులు వచ్చేసి ఇక్కడ కానిస్టేబుల్ సఫాయి కర్మచారి వాషర్మన్ బార్బర్ ఈ మూడు పోస్టులకు వచ్చేసి హైట్ అనేది కంపల్సరీ మీరు వన్ సెవెంటీ సెంటీమీటర్లు మేల్ వాళ్ళు ఉండాలి ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నూట యాభై ఏడు సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇక చెస్ట్ అనేది సేమ్ అనమాట ఇక నెక్స్ట్ ఒకవేళ మీరు ఎస్టీ వాళ్ళైతే కానీ మీరు అంటే ఎవరైనా కానీ సఫాయి కర్మచారికి వాషర్మన్కి బార్బర్కి అప్లై చేసుకున్నటువంటి ఎస్టీ వాళ్ళు ఉంటే కదా మేల్ వాళ్ళు వచ్చేసి నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నూట యాభై సెంటీమీటర్లు హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై ఇక్కడ మీరు చూసుకుని అయితే మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రిక్రూట్మెంట్ డాట్ ఐటీబీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వంద రూపాయలైతే ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ మేల్ వాళ్ళు యువర్ కేటగిరీ ఓబీసీ అండ్ ఈ కేటగిరీ అయితే మేల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వంద రూపాయల ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫీమేల్ వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికైనా మీకు ముందుగా ఫిజికల్ డెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఇక్కడ ఫిజికల్ ఎఫిషన్సీ టెస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పీఈటి మేలు వాళ్ళు వచ్చేసి ముందుగా మేల్వాళ్ళకి చెప్తాను వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అంటే పదహారు వందల మీటర్ రన్నింగ్ అని ఏడు నిమిషాలు ముప్పై సెకండ్స్ అనేది మేలువాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత లెవెన్ ఫీట్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది మీకు మూడు ఛాన్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫీట్ అని మీకు హై జంప్ అయితే ఉంటుంది అనమాట ఇది త్రీ ఛాన్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మేలు వాళ్ళకు మాత్రమే ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఓన్లీ ఎనిమిది వందల మీటర్లు అనమాట నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్స్ అయితే మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫీమేల్ వాళ్ళకు ఇక నెక్స్ట్ నైన్ ఫీట్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది త్రీ ఛాన్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత త్రీ ఫీట్ హై జంప్ అయితే ఉంటుంది ఇది కూడా మీకు త్రీ ఛాన్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట విధంగా ఫీమేల్ వాళ్ళకి అనేది ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే పడే మీకు రన్నింగ్ కానీ హై జంప్ కానీ లేకుంటే లాంగ్ జంప్ కానీ మీకు ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు మేల్ అండ్ వాళ్ళకు ఓన్లీ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఈ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే మళ్ళీ హైట్ అయితే చెక్ చేస్తారు అంటే మీరు హైట్ చెస్ట్ మొత్తం కూడా చెక్ చేయడం అయితే అన్నమాట వాళ్ళు చెప్పినటువంటి హైట్ కానీ మీరు కానీ లేకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఈ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు రైటెన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ అయితే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ చేస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైటెన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ చూసుకున్నట్టు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి పదహైదు క్వశ్చన్లు వస్తాయి పదహైదు మార్కులకు జనరల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి మనకు పది క్వశ్చన్లు వస్తాయి పది మార్కులకు ఇక్కడ ఆప్టిట్యూడ్ క్వశ్చన్ నుంచి పదహైదు క్వశ్చన్ వస్తే పదహైదు మార్కులకు ఇక నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లేదా హిందీ మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది పది క్వశ్చన్లు పది మార్కులకు ఓవరాల్కి వచ్చి యాభై క్వశ్చన్ వస్తే యాభై మార్కులకు మీకు టైం వచ్చేసి వన్ అవర్ అయితే మీకు అయితే టైం అయితే ఇవ్వడం అయితే అనమాట అయితే తర్వాత మీకు ఓఎంఆర్ బేస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నమాట ఓఎంఆర్ అంటే ఆఫ్లైన్ ద్వారా అయితే ఉంటుంది అండ్ మీకు ఇంగ్లీష్ హ్యాండ్ ఇందులో మాత్రమే ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్సర్స్ వచ్చి పద్దెనిమిది మార్కులు అయితే రావాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి పదిహేడు మార్కులు అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట ఈ మార్క్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా మీరు ఎగ్జామ్ అయితే మీరు అయితే క్వాలిఫై అవుతారు బట్ మీకు జాబ్ రావాలంటే మాత్రం కంపల్సరీ మీరు హై స్కోర్స్ చేస్తే మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే అనమాట ఈ రైటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే కండేస్తారు ఇది వచ్చేసి యాభై చేస్తారు కండేస్తారనమాట ట్రేడ్ టెస్ట్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కానిస్టేబుల్ టైరర్కి వచ్చేసి ఏమేమి చేయాలి ఎన్ని మార్కులు ఉంటాయి అని ఇక్కడ క్లియర్ కట్గా చెప్పినట్టు జరిగింది కానిస్టబుల్ గార్డినియర్కి తర్వాత కానిస్టేబుల్ కోబులకి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్ సఫై కర్మచారి కి అండ్ బార్బర్కి ఇవన్నీ కూడా మీరు ఏమేమి చేస్తే అండ్ ఎగ్జాంపుల్గా ఎవరైనా బార్బర్ బార్బర్కి అప్లై అనుకోండి వీళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే హెయిర్ కటింగ్ అయితే ఎలా చేస్తారనేది వాళ్ళ టైప్స్ అనేది కొన్ని ఉంటాయి అన్నమాట ఆ టైప్ ఆఫ్ కటింగ్కి మీకు ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయనమాట అండ్ బాడీ కానీ హెడ్ మసాజ్ కానీ చేస్తే పదహైదు మార్క్స్ అంటే మీరు ఏ విధంగా చేస్తారు మసాజ్ అనేది మీకు పదహైదు మార్క్స్ వస్తాయి తర్వాత బార్బర్కి సంబంధించినటువంటి టూల్స్ ఉంటాయి కదా మెషిన్స్ అంటే మిషన్ కానీ లేకుంటే వాటి కటింగ్ చేసినటువంటి వెపన్స్ వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా లేదా అనేది మీకు టెస్ట్ చేసి మీకు పదహైదు మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓవరాల్గా మీకు ట్రేడ్ టెస్ట్ అనేది యాభై మార్కులు అయితే ఉంటుందన్నమాట ఇక ఈ ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ మెరిట్ లిస్ట్ అంటే ఏం లేదు మనకి వచ్చినటువంటి హై స్కోర్కి మనకు ఈ ట్రేడ్ టెస్ట్లో ఉన్నటువంటి మార్క్స్ని బట్టి మనకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు ఈ మెరిట్ లిస్ట్ ఎందుకు తీస్తారంటే మనకు నెక్స్ట్ స్టేజ్ అయినా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ లిస్ట్ అయితే ఉంటుంది కదా దానికి కోసం అనమాట ఇక మెరిట్ లిస్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు ఉంటుందో వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ మెడికల్ లిస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీ టెన్త్ సర్టిఫికెట్స్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఎస్సీ ఎస్ట్ వాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ కదా అన్ని కూడా చెక్ చేస్తారనమాట ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ మెడికల్ టెస్ట్ మనకు ఎస్ఎస్జీ కానిస్టర్కి ఏ విధంగా కండక్ట్ చేస్తారు అంత కాకపోయినా కానీ అదే విధంగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ టెస్ట్ ఈ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఇటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మళ్ళీ మళ్ళీ కూడా రావన్నమాట మనకి నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏజ్ అయిపోయిన తర్వాత మనకు అప్పుడు అప్లై చేసుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు రేపటి నుంచి అంటే నవంబర్ ఇరవై మూడు టూ థౌసండ్ ట్వంటీ ఆడిట్ నుంచి డిసెంబర్ ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ టూ టూ ఆడిట్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట